ఈ రాష్ట్ర ప్రభుత్వ మండి వైఖరి ఏ విధంగా ఉందంటే అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజలు అనే వాళ్ళు గాని ఉన్నారా అన్న ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఇక్కడ వస్తుంది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి కాదు ఇది తెలంగాణ రాష్ట్ర రాక్షస సమితి ఇది ఇట్లా ఉన్న ఈ రాక్షసుడు ఈ కేసీఆర్ అనే ముఖ్యమంత్రి రాక్షసుడు ప్రజల్ని ఏ విధంగా చూస్తున్నాడంటే ప్రజలందరూ వీళ్ళ బానిసలు అన్నట్టు చూస్తున్నాడు ఈరోజు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ఉసిగొల్పి 1200 మంది ఉద్యోగ విద్యార్థుల బలిదానాల మీద వాళ్ళ బొందల మీద సింహాసనం నిర్మించుకొని ఈరోజు ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చున్న ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా ఈరోజు మేమందరం కూడా మా కనీస హక్కుల కోసం మా ఆస్తుల కోసం ఆర్టీసీకి ఉన్న ఆస్తులు అంటే ఇవి ప్రజాధనం ఈ ప్రజల ఆస్తుల కోసం మేము ఈరోజు ఈ స్ట్రైక్ చేస్తుంటే దీన్ని వక్రీకరించి వీళ్ళ జీతభత్యాల కోసం వీళ్ళ బాక్ కోసం చేస్తున్నారని ఒక ప్రజల్లోకి ఈ వాక్కును తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు కూడా ఎవరు కూడా అంత అమాయకులు గారు వాళ్ళకు కూడా తెలుసు ఆయన ఏమన్నాడు ప్రతి కార్మికు 50,000 మించ తగ్గకుండా జీతభత్యాలు ఉన్నాయని చెప్తున్నాడు మేము బాహాటంగా మీడియా పరంగా మేము ఆయనకి సవాల్ విసురుతున్నాం ఈరోజు ఆర్టీసీలో ఉన్న ఒక 5% మందికి తప్ప 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి తప్ప 50,000 జీతభత్యాలు ఎవరికి కూడా లేవు మేము ఈరోజు చెప్తున్నాం అయ్యా తెలంగాణ మంత్రులారా తెలంగాణ ఎమ్మెల్యేలారా ఇకనైనా మేల్కోండి ఈ రాక్షస ముఖ్యమంత్రి మిమ్మల్ని అనగదొక్కుతూ మీరు ఒక్క మాట కూడా ఆ రోజు మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఈ ఆర్టీసీ అన్ని ఉద్యమాలు చేసే ఒక ఎత్తు ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేసే ఒక ఎత్తు అని మమ్మల్ని అన్నేసి చూడు నన్నే చూడు అన్న విధంగా మమ్మల్ని ఆ రోజు ఉద్యమంలోకి పిలిచినప్పుడు మేము బాహాటంగా ఏ షరతు లేకుండా మేము ఉద్యమంలోకి వచ్చినాం ఉద్యమంలోకి వచ్చి మేము ఉద్యమంలో మీతో పాటు పాల్గొన్నాం ఈరోజు మేము చేసిన నేరం ఏంది మా హక్కులను సాధించుకోవడానికి మేము చేస్తున్న తప్ప ఇది మేము ఏమంటున్నాం మా ఆస్తులను కాపాడమంటున్నాం ఈ ఆర్టీసీకి మాకు బిజినెస్ పరంగా 54 పెట్రోల్ పంపులు శాంక్షన్ అవుతే అందులో 49 పెట్రోల్ పంపులని వారి బంధువర్గానికి వారి స్నేహితులకి అప్పచెప్పడమే కాకుండా ఆర్టీసీ ఆస్తులు ఈ ఎక్కడైతే ఉన్నాయో వాటి పక్కనున్న ఓపెన్ ప్లేస్లను అన్నింటినీ కూడా ఈరోజు ఈ తెలంగాణ టీఆర్ఎస్ మంత్రుల బంధువులకి వారి చుట్టాలకి కట్టబెట్టాలని విలువైన ఆస్తులను కట్టబెడితే కానీ ఆయన మాట ఇచ్చిండు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు ఆర్టీసీని అనగదొక్కాలని చూస్తున్నాడు అయ్యా మేము అడుగుతున్నాం యూనియన్లు ఉండొద్దు అంటున్నాడు యూనియన్ పుట్టింది ఎప్పటి నుంచో ఈయనకు తెలుసా అసలు మేడే ఔన్నిత్యం ఆయనకు తెలుసా ఎప్పుడు పుట్టింది యూనియన్ ఎక్కడ పుట్టింది ఎన్నేళ్ల క్రితం పుట్టింది అయ్యా ఈరోజు యూనియన్ లేకుండా మిమ్మల్ని అందరినీ అనగదొక్కుతా నేను ఆ రోజు జిహెచ్ఎంసీ వాళ్ళని అనగదొక్కినట్టే నేను మిమ్మల్ని కూడా అనగదొక్కుతా అనగదొక్కి మీ ఆస్తులన్నీ కబలించుకొని నా చుట్టాలకి నా స్నేహితులకి బంధువులకి అందరికీ అప్పచెప్పాలని చూస్తున్నావు ఆ ఒక్క మా మొండి పట్టుని వీడి మేమేమన్నా న్యాయమైన కోరికలు కాకపోతే ప్రజా దర్బారు పెట్టండి ప్రజా దర్బారులోనే తెలుసుకుంటాం మావి న్యాయమైన అయితే మీరు వాటిని మన్నించండి లేకపోతే మేము స్వచ్ఛందంగా మీ మాటకేకిపోయించి మేము ఉద్యోగాలకి విధుల్లోకి వెళ్ళిపోతాం ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మానండి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీ మౌనం వీడండి తెలివైన వాడి మౌనం చాలా ప్రమాదకరం మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి ప్రజా ఉద్యమంలోకి రండి ఈ మూర్ఖపు ముఖ్యమంత్రిని పక్కన పెట్టండి మీకు మేము అన్ని విధాల మేము మీ వెన్నంటి ఉంటాం తెలంగాణ ప్రజానీకం తెలంగాణ కార్మిక లోకం తెలంగాణ విద్యార్థి లోకం ఇళ్ళవేళ మీ ముందుండి మీకు సంఘీభావం తెలుస్తుంది కాబట్టి తెలంగాణ టీఆర్ఎస్ మంత్రులారా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలారా ఇప్పటికైనా రండి మాకు సంఘీభావం తెలపండి మాకు దారి చూపండి అని మీకు ఈ మీడియా పరంగా మేము మీకు విన్నవించుకుంటున్నాం జై తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత అమారే మాంగే అమారే మాంగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి